హైవ్ యూస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాటింగ్ ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న మళ్ళీ పాజిటివ్ మూమెంట్ మనం చూసాం నాస్డాక్ పాయింట్ త్రీ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ ఫోర్ అండ్ థౌజండ్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మేర లాభాలు నిన్న ముగియడం మనం ప్రధానంగా గమనించవచ్చు అక్కడ ఈ రోజుకి ఆ రోజు ఒక కొత్త నాటకం జరుగుతుంది స్టిములస్ డీల్కి సంబంధించి అయిపోయింది లేదు రేపు అయిపోయింది ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది అని రోజుకు కొత్త మాట చెప్తూ మార్కెట్స్ని ముందుకు నడిపిస్తున్నారు కానీ బట్ స్టిల్ అక్కడ ఎలాంటి క్లారిటీ అయితే ఎమర్జ్ అవ్వట్లేదు ఇంకా సో మార్కెట్స్ మాత్రం దీన్ని ఒక డిస్కౌంట్ చేసినట్టే కనిపిస్తున్నాయి సో అందువల్ల మార్కెట్స్ దీన్ని పెద్దగా పట్టించుకోకుండా సో తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మనం చూస్తున్నాం అండ్ అమెరికన్ యాంగిల్ సో బిజినెస్ ఎకనామిక్ టైమ్స్లో ఒక చిన్న న్యూస్ మనం ఇవ్వడం చూస్తున్నాము అందులో ఏంటంటే ట్రంప్ కాల్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బిడన్ హెడ్స్ టు కీ బ్యాటిల్ గ్రౌండ్ సో ట్రంప్ ఏమో బిడన్ మీద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు విమర్శలు చేస్తూనే ఉన్నారు ఓవరాల్గా ఎలక్టోరల్ ప్రాసెస్ మీద ఆయన తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఒకవేళ కనుక తన యాక్షన్స్లో ఓడిపోతే మళ్ళీ లీగల్గా కూడా పోరాటం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది అట్ ది సేమ్ టైం ట్రంప్తో పోలిస్తే బిడెన్ ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం తొమ్మిది పాయింట్ల ఆధిక్యంలో ఆయన చాలా స్పష్టంగా దూసుకెళ్తున్నారు చాలా స్టేట్స్లో బిడెన్కి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ వచ్చే అవకాశం ఉందని కూడా ఒక న్యూస్ మనం చూస్తున్నాము ఎకనామిక్ టైమ్స్లో స్వామినాథన్ అయ్యర్ గారు ఒక చాలా బ్యూటిఫుల్ ఎరిటోరియల్ రాశారు ఒకవేళ ఓపిక ఉంటే చదవండి చాలా పెద్దగా ఉంటుంది ఆర్టికల్ ఇది ఎక్కడ ఏ రాష్ట్రాల్లో మనకి సాలిడ్ విక్టరీ బిడెన్ తీసుకునే అవకాశం ఉంది అండ్ బిడెన్కి మొగ్గు చూపే రాష్ట్రాలు ఉన్నాయి అండ్ ఎదురెదురు తలపడే రాష్ట్రాలు ఎక్కడున్నాయి ట్రంప్కి ఎవరు మొగ్గు చూపుతున్నారు అండ్ సాలిడ్ ట్రంప్ ఓట్ బేస్ ఎక్కడుంది ఇలా స్పెసిఫిక్ స్టేట్ వైజ్ యాభై రాష్ట్రాల్లో ఉన్న డేటాను మొత్తం అనలైజ్ చేయడంతో పాటు చాలా బ్యూటిఫుల్గా ఆయన రాసుకుని వచ్చారు బట్ ఫైనల్గా ఆయన చెప్పిన సారాంశం ఒక్కటే ఆ సారాంశంలో ఎస్ అల్టిమేట్లీ ఐ ప్రెడిక్ట్ ఎ మ్యాసివ్ బిడన్ విక్టరీ సో బిడన్కి ఇప్పుడు మెల్లిగా ఓట్స్ ఎక్కువగా పడుతున్నాయి సో బిడన్ వస్తే ఎలా మార్కెట్ దీన్ని డైజెస్ట్ చేసుకుంటుందనేది చూడాలి ఎందుకంటే మనమే ఈ స్థాయిలో అనలైజ్ చేసుకున్నాం చేస్తున్నాము అండ్ యుఎస్ మార్కెట్స్ అంటే యుఎస్లో ఉంటూ యూఎస్లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ అండ్ అక్కడ ఇన్వెస్టర్స్ ఎంతగా ఆలోచిస్తారో మనం చూడాలి మనకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి బట్ మార్కెట్ అయినా ఏం చెల్లించట్లేదు సో దీన్ని బట్టి చూస్తే సంథింగ్ ఇంకా ఏదో కాన్ఫిడెంట్గా ఒక డెసి ఒక డెసిసివ్ ప్లే తీసుకోవడానికి మార్కెట్ సిద్ధంగా లేవు అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి అండ్ కరోనా వైరస్కు సంబంధించి కూడా ఒక ఇది సో స్టాక్స్కి సంబంధించి ఇవాళ ముందే చెప్తున్నాను పెద్ద న్యూస్ మనకి లేదు కాకపోతే డిహెచ్ఎఫ్ఎల్ స్విట్జర్లాండ్ లాంటి కంపెనీస్కి సంబంధించిన మెయిన్ న్యూస్ ఉంది అలాగే సైక్లికల్ సెక్టార్స్ అంటే ఇంతకాలం మనకి ఫార్మా అయిపోయింది ఐటీ అయిపోయింది తర్వాత నెక్స్ట్ సెక్టార్స్ ఏవి అన్న డీటెయిల్స్ మాత్రం మనకు ఉన్నాయి కాస్త ఓపిక్గా వినండి ఇవాళ పెద్ద న్యూస్ ఫ్లో ఎక్కువగా లేదు మార్కెట్స్లో ఫర్ సెవరల్ పీపుల్ లైఫ్ ఆఫ్టర్ కరోనా వైరస్ క్యాన్ బి స్టిల్ ఏ పెయిన్ సో కరోనా వైరస్కి సంబంధించి నిన్న మోడీ గారు కూడా తను సిక్స్ ఓ క్లాక్కి పౌరులతో మాట్లాడారు సో కరోనా వైరస్ వెళ్ళిపోయింది కదా అన్న ఒక భావంతో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉండకండి గార్డ్స్ని డౌన్ చేయకండి అంటే మాస్క్ని ఎటువంటి పరిస్థితుల్లో తీయకండి అని చెప్పారు ఒక్క విషయం ఏంటంటే సెవెరల్ పీపుల్ ఇది ఒక్కటే కాదు ఇప్పుడు నేను చదువుతున్న ఇండియాలో కాదు ఎస్పెషల్ యూఎస్ఏ అండ్ యూరోప్లో కూడా చదివిన గతంలో ఆర్టికల్స్లో ఒక రెండు మూడు నెలల తర్వాత అంటే కోవిడ్ ఎఫెక్ట్ అయిన రెండు మూడు నెలల తర్వాత వాళ్ళు చాలా సమస్యలతో మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి లైక్ మెమరీ లాస్ ఎక్కువగా ఈ ఈ కోవిడ్ ఈ కరోనా అనేది లంగ్స్ మీద ఇంపాక్ట్ చూపడంతో పాటు న్యూరలాజికల్ ఇష్యూస్ మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తున్న న్యూస్ చాలా స్పష్టంగా మనం ఒక్కరమే కాదు వివిధ దేశాల్లో కూడా దీని మీద రీసెర్చ్ కూడా జరుగుతుంది రెస్పిరేటరీ అంటే లంగ్స్ సిస్టమ్ మీద కాకుండా న్యూరలాజికల్ లైక్ మెమరీ లాస్ అయిపోతుంది విపరీతమైన తలనొప్పి అండ్ గత విషయాలు గుర్తుండకపోవడము తలలో ఏదో తలి తెలియని భారం ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పి అనేక అంటే కోవిడ్ బారిన పడిన తర్వాత ఒకటి రెండు నెలల తర్వాత వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్న అంశాలు ఇవి నాట్ ఓన్లీ దిస్ యుఎస్లో ఉంది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సైంటిస్ట్ తను తను కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయింది తను కూడా లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఇదే సమస్యలతో బాధపడుతుంది తనకి ఎంఆర్ఐ స్కాన్ కూడా అది తీశారు స్టిల్ న్యూరలాజికల్ ఇష్యూస్ ఎలా ట రాబోతున్నాయి అసలు ఈ న్యూరలాజికల్ ఇష్యూ న్యూరలాజికల్ దీని మీద ఈ కరోనా అనేది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది స్టడీ అది జరుగుతుంది కానీ బట్ నా సలహా ఏంటంటే మోడీ గారు చెప్పినట్టే మనం ఈ దసరా దీపావళి టైంలో లెట్స్ లెట్ గాడ్స్ని డౌన్ చేయకండి స్టిల్ ఇంకా సోషల్ డిస్టెన్స్ పాటించండి మన మాస్కులు మాత్రం తొలగించకుండా అతి జాగ్రత్తగా ఉంటే తప్ప అంటే కోవిడ్ వచ్చి పోవచ్చేమో మనకి ఈ ఈ మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే రెండు మూడు వారాలు కాబట్టి దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బాగా ఉన్నాయని చెప్పే ఉద్దేశం నేను చేస్తున్నాను మేబీ డైరెక్ట్గా మీకు బిజినెస్కి ఇది సంబంధం లేదు కానీ బట్ మన ఫ్యామిలీ యువర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ సో మీ అందరి గురించి కూడా ఆలోచించడం ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ సో ఈ విషయాన్ని ఎందుకంటే నేను చాలా విషయాలు చదువుతుంటాను కాబట్టి ఈ అంశాన్ని మీకు కూడా తీసి చెప్పాలని చెప్పి నాకు అనిపించింది మార్నింగ్ రోజున సో ఎకనామిక్ టైమ్స్లో గ్రోత్ మే రిటర్న్ టు నైన్ పర్సెంట్ ఇఫ్ ఇండియా టిక్స్ ఆల్ ద రైట్ బాక్సెస్ సో అన్ని రైట్ బాక్సెస్ కనుక ఇండియా టిక్ చేస్తే నైన్ పర్సెంట్ గ్రోత్ ఈజీగా ఉంటుందని చెప్పి ఆదిత్య పూరి గారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈఓ ఈటికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చాలా చాలా అంశాలు మాట్లాడారు నేను దాని గురించి కూడా తర్వాత చెప్తాను బయర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అండ్ కార్డ్స్ ఫర్ కార్పొరేట్ బాండ్స్ సో సిబి ఒక ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకురాబోతోంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాండ్ ఇష్యూస్తో బాండ్ డిఫాల్ట్స్ అండ్ బాండ్ మార్కెట్లో ఉన్న ఇబ్బందుల కారణంగా బైర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటే ఈ ఇలాంటి బాండ్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ఒక సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళు ఆ బాండ్స్ని కొనుగోలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒక ఒక ఎంటిటీ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయిందని ఒక వార్త మనం చూస్తున్నాము సో ఇంకా దానికి సంబంధించిన క్లారిటీ మనకి రావాల్సిన అవసరం ఉంది హెచ్యుఎల్ సేల్స్ ఆఫ్ సిక్స్టీన్ పర్సెంట్ ఆన్ జిఎస్కే బై ఈజింగ్ ఆఫ్ కర్బ్స్ సో మనకి లాక్డౌన్ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో అయిపోయింది అండ్ ఎక్కడ కర్బ్స్ లేవు కాబట్టి హెచ్యుఎల్ హిందుస్థానీ లేవర్ ఆల్మోస్ట్ పదహారు శాతం లాభాలను ఈసారి పెంచుకుంది జిఎస్కేని వాళ్ళు కొనుగోలు చేయడం కూడా ఈ మధ్య వాళ్ళకి బాగా కలిసి వచ్చిన అంశంగా మనకి ఉంది అండ్ లేటెంట్ డిమాండ్ క్రియేట్స్ స్కోప్ ఫర్ మెనీ మోర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ శశి క్యాన్ బి ఐరన్ ఫిస్ట్ ఇన్ ద సిల్క్ గ్లో సో సిల్క్ గ్లోవ్లో ఒక ఇనుప పిడికిలి లాంటి వాళ్ళు శశి అని తన తన తర్వాత సక్సెసర్ శశి గురించి ఆయన మాట్లాడుతూ చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటారు అగ్రెసివ్గా అయితే కనిపించరు కాకపోతే చాలా సోఫిస్టికేటెడ్గా తను అనుకున్న పనిని నెరవేర్చడంలో ఆయన చాలా సమర్థుడు అని చెప్పి ఆదిత్య పూరి గారు ఈటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు సో తను ఫస్ట్ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ తను నవ్వుకున్నారని సో అలాంటి స్థాయి నుంచి మొత్తం పిఎస్సి బ్యాంకులన్నీ కలిపినా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దరిదాపులకు కూడా రాలేని పరిస్థితికి ఆదిత్య పూరి గారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఏ స్థాయిలో బిల్డ్ చేశారని చెప్పిన చెప్పారని చెప్పి తన తను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్న అనేక అంశాలని ఇంటర్వ్యూలు ఈటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు సో ఒకవేళ ఆసక్తిగా ఉంటే చదవండి చాలా ఇన్స్పై ఇన్స్పైరింగ్గా ఉంటుంది మనలాంటి వాళ్ళందరికంటే ఒక ఆర్గనైజేషన్ను స్టార్ట్ చేసి బిల్డ్ చేయాలంటే ఎంతటి కన్విక్షన్ కావాలి ఎంతటి ఓర్పు కావాలి ఎక్కడ తొణకకుండా బెణకకుండా చేసిన దీన్ని ఎలా ఆయన తీసుకురాగలిగారని చెప్పి హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇలా రకరకాల కంపెనీలని తీసుకొస్తూ అంటే ఒక సిస్టం ఎలా డెవలప్ చేశారని చెప్పి ఆదిత్య పూరి లాంటి వాళ్ళ నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది మీకు పొలిటీషియన్స్ నుంచి వాళ్ళ నుంచి ఎప్పుడు మీకు ఇది రాలేదా అంటే వాళ్ళు ఎప్పుడు ఫేవర్స్ మిమ్మల్ని అడగలేదా మీరు ఎప్పుడు వాళ్ళని అడగ మీ మీరు ఎప్పుడు వాళ్ళకి తరగ్గలేదా అన్న క్వశ్చన్ అడిగితే నేను ఎప్పుడు వాళ్ళని ఫేవర్లు అడగలేదు వాళ్ళు ఎప్పుడు నన్ను ఫేవర్లు అడగలేదు సో ఇది ఇద్దరి మధ్య మ్యూచువల్గా ఉంటుంది మనం ఏదన్నా ఒక అడుగు ముందుకేసి వాళ్ళని ఏదైనా అడిగారంటే వాళ్ళు మన మన దగ్గర పది అడుగులు ముందుకు వచ్చి మన నుంచి బెనిఫిట్స్ తీసుకుంటారని చెప్పి ఆయన చెప్తున్నారు అండ్ ఇప్పుడు ఉన్న శశి లాంటి కాంబినేషన్ ఎట్లా అంటే పెరుగన్నము మిరపకాయ లాంటి కాంబినేషన్ ఇది సో చూడటానికి చాలా సింపుల్గానే ఉంటాయి కానీ డెడ్లీ కాంబినేషన్ రెండింటిదని చెప్పి ఆయన చాలా సునాయాసంగా చాలా హాస్యాస్పదంగా అంటే ఒక ఫన్ మోడ్లో ఓవరాల్గా ఇంటర్వ్యూ ఎంత సాగింది సో చూడండి స్విజర్లాండ్ హోప్స్ టు మేక్ ప్రాఫిట్ నెస్ నెక్స్ట్ ఫిజికల్ సో నెక్స్ట్ నెక్స్ట్ ఫిజికల్ కంటే నెక్స్ట్ అతను ఆర్థిక సంవత్సరానికి సుజలాన్ ప్రాఫిట్స్లోకి వస్తుందని చెప్పి తులసి తంతి గారు చెప్తున్నారు బట్ సో ఇదే హోప్స్ లాస్ట్ ఒక మూడు నాలుగేళ్ళ నుంచి స్విజర్లాండ్ రికవర్ అవుతుంది అవుతుంది అవుతుందని చాలామంది హోప్స్ పెట్టుకొని దిల్లలో ఈ స్టాక్లు కొని నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది బట్ స్టిల్ ఇంకా ఆయన ఆఫ్ హోప్ పెడుతున్నారు స్విజర్లాండ్ రికవర్ అవుతుందని బట్ చూడాలి ఇది ఏ మేరకు రికవర్ అవుతుందో ఎంతవరకు జనాలకి ఇప్పటికన్నా ఈ సంవత్సరం అట్లీస్ట్ ఇప్పటి అన్న వీళ్ళు ఇన్వెస్టర్స్కి ఏమైనా ప్రాఫిట్స్ పంచుతారా చూడాలి ఎందుకంటే ఇంట్రెస్ట్ కాస్ట్ దాదాపు డెబ్బై శాతం తగ్గింది ఫిక్స్డ్ కాస్ట్లకు ముప్పై నలభై శాతం తగ్గాయి లిక్విడిటీ కాస్త ఈజీ అయింది కరెంట్లీ దాదాపు ఏడు వందల ఆరు మెగా వాట్లకు సంబంధించి ఆర్డర్ బుక్ ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు తులసి తంతి గారు బట్ సి వి హ్యావ్ టు సిట్లా సుజులాన్ రికవర్ అవుతుంది అనేది ఆఫ్టర్ డెటాల్ సోప్ ఆర్బీస్ హార్పిక్ షైన్స్ ఇన్ పాండమిక్ టైమ్స్ సో రెకెట్ అండ్ బెన్కిసర్ ఈ కంపెనీకి సంబంధించిన చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ఇది ఐటీసీ అండ్ హిందుస్థాన్ యూనియన్ టగ్ ఆఫ్ వార్ చేసుకుంటూ వస్తున్న కంపెనీ ఇది ఈ బ్రిటిన్ బ్రిటిష్ కంపెనీ ఆర్బీ అంటాము ఈ బ్రిటిష్ కంపెనీ వీళ్ళు డెటాల్ హార్పిక్ లాంటి లైజా లాంటి బ్రాండ్స్ని ఈ కంపెనీ తయారు చేస్తు బ్రాండ్స్ని ఈ కంపెనీ తయారు చేస్తుంది ఇక ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్ వీటికి డిమాండ్ వచ్చిందని కంపెనీ చెప్తుంది అండ్ ఐటీసీ హిందుస్థాన్ లీవర్కి డైరెక్ట్ కాంప్యూటర్ కాబట్టి సో దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫెస్టివ్ సీజన్ సేల్ హిట్స్ త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇన్ ఫోర్ డేస్ సో నాలుగు రోజుల్లో మూడున్నర బిలియన్ డాలర్ల బిజినెస్ని కంపెనీ చేశాయి సో ఇంకా రేపటి వరకు టైం ఉంది కాబట్టి మేబీ ఇది నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల వరకు ఈ రెండు కంపెనీస్ కలిసి బిజినెస్ చేసి ఉండవచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఇంకా బిజినెస్ స్టాండర్డ్లో చూస్తే బెజోసన్ బియానీ బ్యాటల్ బిగిన్స్ ఇన్ సింగపూర్ సో ఆల్రెడీ ఇప్పటికే ఈ ఆర్బిట్రేషన్ని సింగపూర్లో జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే ఎందుకంటే తమకు తెలియకుండా తమ అనుమతి లేకుండా తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా కిషోర్ బియ్యాన్ని ఏ విధంగా రిలయన్స్కి స్టేక్ అమ్ముతారని చెప్పి జెఫ్ బేజోస్ అమెజాన్ వాళ్ళు కోర్టుకి వెళ్ళిన సంగతి మన అందరికీ తెలిసిందే సో ఎందుకంటే ఫ్యూచర్ కూపన్స్లో అమెజాన్కి వాటా తీసుకుని ఉంది కాబట్టి ఇది ఎట్లా రఫ్ బ్యాటిల్ ఏ స్థాయిలో కొనసాగుతుంది ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది చూడాలి అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మే కమ్ అండర్ ఆంబెట్ ఆఫ్ న్యూ టాక్స్ ట్యాక్స్ నామ్స్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ట్యాక్స్ కలెక్టెట్ సోర్స్ మే హిట్ ఫండ్స్ అండ్ ఇన్వెస్టర్స్ సో ఇది కూడా చూడాలి జీరో పాయింట్ వన్ పర్సెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేసేందుకు సోర్స్ దగ్గరే ప్రభుత్వం యోచిస్తున్న వార్తలు చూస్తున్నాము అండ్ హిందుస్థాన్ నేను గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాము అండ్ లాక్డౌన్ దీనికి సంబంధించి మోడీ గారు నేను చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం టైం టు ఇన్వెస్టర్ ఐక్లికల్ సేస్ అన్లిస్ట్ సో ఇంతకాలం మనం ఎక్కువగా ఫార్మా మీద ఆటోమొబైల్ ఐటీ సెక్టర్స్ మీద దృష్టి పెట్టాం ఇవన్నీ కూడా మార్కెట్స్ ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ నుంచి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా పెరిగింది ఇక్కడి నుంచి మార్కెట్స్ కొద్దిగా పెరగాలి అంటే ఇప్పుడు మనం వాటి నుంచి అంటే ఈ ఈ పరిస్థితి నుంచి మనం లాభాలను పొందాలి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్స్లో నుంచి ఆ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి వాటి నుంచి కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని కొత్త సెక్టార్స్ వైపు మనం వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ ఇక్కడ సూచిస్తున్నారు కొత్త సెక్టార్స్ ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు బ్యాంకింగ్ ఒకటి ఎన్బిఎఫ్సీ ఒకటి సిమెంట్ ఒకటి సో సిమెంట్ సెక్టార్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది ఇక్కడ నుంచి ఎందుకంటే మనము సిమెంట్ అంటే నాకు గుర్తొచ్చింది ప్రాఫిట్ మాస్టర్లో నేను ఒక స్టోరీ ఇచ్చాము ఆర్టికల్ ఒకటి సో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఉంది ఇక్కడ నుంచి సిమెంట్ సెక్టార్లో ఏ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది లార్జ్ క్యాప్లో ఏవి బాగా పర్ఫామ్ చేయొచ్చు అండ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో ఏవి పర్ఫామ్ చేయొచ్చు అన్న ఆర్టికల్ మేము ఇక్కడ చూస్తున్నాము ఈ ఫోర్ మిడ్ క్యాప్ స్టాక్స్ తెలుసు చాలా బాగుండవచ్చు అని చెప్పి మీరు కూడా దీనికి సంబంధించి నేను లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను మీరు కూడా ఒకసారి చూడండి ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ మనం వెబ్సైట్లో ఎప్పటికప్పుడు పెట్టు పెడుతూ ఉంటాం కాబట్టి సో రోజుకి అట్లీస్ట్ ఒక్కసారి నా సలహా ఏంటంటే ప్రాఫిట్ మాస్టర్ డాటిని మీరు చూడండి అండ్ ఇంతకుముందు నేను చెప్పుకున్నట్టు సిమెంట్ అండ్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీ మేబీ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా మేజర్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది సైక్లికల్ స్టాక్స్లో భాగంగా సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వీటిలో నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకుంటే వాటిలోకి మారిన త్వరలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఓక్ ట్రీ మేక్స్ క్యాష్ ఆఫర్ ఆఫ్ ట్వంటీ థౌసండ్ క్రోర్స్ డిహెచ్ఎఫ్ఎల్ సో డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ఇరుకు పీకులతో ఇరుక్కుపోయారు అప్పులు చేశారు అండ్ ఫ్రాడ్స్ చేశారన్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే వీళ్ళకి లోన్ బుక్ ఉంది అంటే ఆల్రెడీ జనాలకు డబ్బులు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ రిటైల్ లోన్ బుక్ను కొనుగోలు చేసేందుకు ఓక్ట్రి ఇరవై వేల కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది పెరుమలు పదిహేను వేల కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది సో ఈయన కూడా అంటే డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కూడా ముందుకు వచ్చి తన వ్యక్తిగత ఆస్తుల్లో నుంచి డబ్బులు తీసి అప్పులన్నీ తీర్చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు బట్ ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియదు కానీ బట్ డిహెచ్ఎఫ్ఎల్ ఈ న్యూస్ బేసేసుకొని డిహెచ్ఎఫ్ఎల్ డిహెచ్ఎఫ్ఎల్ స్టాక్లు కొనుగోలు చేస్తే మాత్రం అది పూర్తిగా అమాయకత్వమే అవుతుంది అందులో ఎలాంటి సందేహం అయితే లేదు సో ఇలా ముందు ఒక ఫేక్ కంపెనీస్ని ఆర్ బాగా అంటే ఇలాంటి కంపెనీస్ని ముందు ఎలా గుర్తించాలి మనం ఒక ట్రాప్లో ఎలా చిక్కుకోకుండా చూ జాగ్రత్త పడాలి మనం ఒక స్పెసిఫిక్ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకునే ముందు మేనేజ్మెంట్ని ట్రస్ట్ని ఏ విధంగా చూడాలి మనం ఇలా రకరకాల ఇష్యూస్ని మనం ముందు ఎలా ఐడెంటిఫై చేయాలన్న అంశాలన్నింటినీ మనం వెబినార్స్లో మాట్లాడుకుంటాము సో మల్టీ స్టాక్స్ ఒకటే కాదు వాల్యూ ట్రాప్స్లో కూడా ఎరుక్కోకుండా మనం చూసుకోవాలి అంటే మన పెట్టుబడి నాశనం చేసే స్టాక్స్ ఏవి ఉన్నాయి వాటిని మనం ముందు ఎలా గుర్తించాలన్న చాలా అంశాలు కూడా మనం మాట్లాడుకుంటాం ఈ వెబినార్లో ఒక మోడల్ పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే ఒక పోర్ట్ఫోలియో ఏ సెక్టార్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలన్న అంశాలను కూడా మనం ఈ వెబినార్స్లో మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఇవి పీడ్ వెబినార్స్ ఉంటాయి సో సిక్స్ వెబినార్స్ అండ్ ఇద్దరు అనలిస్టులు మాట్లాడతారు సో మొత్తం మేము ముగ్గురు ముగ్గురు అనలిస్టులు అందరూ దీని మీద ఈ వెబినార్లో పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకునేందుకు అవకాశం ఉండదు ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అండ్ టు మేక్ యూస్ ఆఫ్ దీస్ వెబినార్స్ ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది కూడా ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్స్లో చాలామందితో మాట్లాడతాము రెగ్యులర్గా చదువుతూ ఉంటాము అండ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొద్దిగా మీకంటే ఒక అడుగు ఇన్ఫర్మేషన్ మాకు ఎక్కువ తెలిసే అవకాశం ఉండదు అవన్నీ మీకు షేర్ చేసుకునే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి ఇలాంటి వెబినార్స్ ఎందుకంటే మనం ఇంటరాక్ట్ అయ్యేందుకు ఒకటే ఏకైక వేదిగా ఉంటుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ ఇన్ దీస్ సెమినార్ సో థ్యాంక్ యూ సో మచ్ హైవ్ వె గ్రేట్